హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటిదనంటే, సమ్ వికారాబాద్ వెళ్తున్నాం అనమాట. అనంతగిరి హిల్స్ చూడాలి. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, వాడిని పిక్ చేసుకున్నాను. అండ్ ఇందాకనే జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయ్యి స్టార్ట్ అవ్వబోతున్నాము. రుతిన్ వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారంట, రుతిన్ వాళ్ళ ఇంటి కింద. అండ్ మా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు మణికంట అని, సో వాడిని కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ అగైన్ యు ఆర్ బ్యాక్. వచ్చేసినాం అనమాట రుతిన్ వాళ్ళ గల్లీకి. అందరం గ్యాదర్ అయిపోయినాము. ఇంకా ఇద్దరు రాలేదు, సిద్ధు ఇంకా మనీష్ రాలేదు. మా ఫ్రెండ్స్ అందరం అయితే గ్యాదర్ అయిపోయినాము. మా వాళ్ళంతా టైంపాస్ చేస్తున్నారు చూడండి. అండ్ చూపించాలంటే మా ఫ్రెండ్ మణికంట, చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. నాకు రుతిన్కి అయితే చాలా స్పెషల్, వన్ ఆఫ్ అవర్ స్పెషల్ ఫ్రెండ్స్. అండ్ రుతిన్ నాని వ్లాగ్స్ అంటే మాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్. అండ్ అభినవ్ ఆల్వేస్ బిజీ విత్ హిస్ ఫోన్. అండ్ ఫస్ట్ టైం నా వ్లాగ్లో వస్తుంది అభినవ్. అభినవ్ కోడరియా. అండ్ సో ఇక మన వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోదాం. ఇద్దరు రాగానే అక్కడికి వెళ్ళాక మీట్ అవుతాను. బాయ్. అండ్ సో ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. యాక్చువల్లీ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ జర మామూలు కొంచెం లేట్ చేసేసారు. ఏమంటారు అభినవ్? గంట లేట్ అయింది కదా. గంట లేట్ అయింది. యాక్చువల్లీ ఇంకో ఈ బర్త్డే బాయ్ బర్త్డే సిద్ధాంతి బర్త్డే వస్తుంది వచ్చింది సారీ ఈరోజు బర్త్డే యాక్చువల్లీ. సో అండ్ బర్త్డే అనే యాక్చువల్ ప్లాన్ వేసినాము అండ్ లేట్ అయిపోయింది. ఇక చూడాలి. యాక్చువల్లీ సన్రైజ్ మిస్ అవుతాం అనమాట. ప్లేస్ అనంతగిరి హిల్స్ అయితే మన సన్రైజ్కే బెటరు. మార్నింగ్ వెళ్తేనే బెటర్. యాక్చువల్లీ 5కి వెళ్తే 6కి వెళ్దాం అనుకున్నాము, కానీ జర 1 అవర్ లేట్ అయిపోయింది. సో ఇక చూడాలి ఇంకా జర్నీ ఎట్లుంటుందో. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, ఇప్పటిదాకా అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మా అందరం ఫస్ట్ టైం వెళ్తున్నాం. నువ్వు కూడా ఫస్ట్ టైం? అభినవ్ హర్ష. అక్కడికి వెళ్ళాక కలుస్తాను. బాయ్. యాక్చువల్లీ వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్ అనమాట. అసలు నా తెలిసి రుతిన్ వాళ్ళు వేరే రూట్లో వస్తున్నారు. వాళ్ళు చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే మిస్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకనంటే మేము వేరే రూట్లు ఉన్నాము, వాళ్ళు వేరే రూట్లు ఉన్నారు. మేము వచ్చే రూట్లో అయితే లొకేషన్స్ అయితే మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళు వచ్చే రూట్లో లొకేషన్స్ ఉన్నాయో లేదో అయితే తెలియదు, కానీ మంచిగా ఉంది. వ్యూస్ మాత్రం మంచిగా ఉన్నాయి. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ట్రిప్ అయితే మంచిగా ఉంది. అండ్ వ్యూస్ చూడండి, వ్యూస్. ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయిపోయినాము. చాలామంది ఉన్నట్టున్నారు, ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు బైక్స్ మీద అండ్ కార్స్లలో. అండ్ ఈరోజు ప్లస్ ఇంకా వీకెండ్ కదా, సో అందుకనే చాలామంది వెళ్తున్నారు అనుకుంటా. అండ్ చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుందో. అండ్ మోర్ ఓవర్ క్లౌడీగా కూడా కాదు, మంచిగా ఉంది కొంచెం వెదర్ కూడా. ఎందుకంటే వాన పడుతుందేమో అనుకున్నాము. ఎందుకంటే కొంచెం వెనకాల ఒక 20 కిలోమీటర్స్ ఉన్నప్పుడు వాన పడుతుంది, కానీ ఇప్పుడు వాన పడట్లేదు. కొంచెం మంచిగా అనిపించింది. అంతనే వాన పడితే మళ్ళా ఏం చేయలేము. కానీ లెట్స్ సీ అక్కడ ఎట్లుంటుందో, వ్యూ ఎట్లుంటుందో చూడాలి. అసలు చూద్దాం. లెట్స్ మనోళ్ళు ఎటో పోతున్నా. హర్ష ఏమో అక్కడ సైడ్ వెళ్తున్నా, మనోళ్ళేమో ఇక్కడ సైడ్ వెళ్తున్నారు. హర్ష ఎందుకంటే వాడు నువ్వే సజెస్ట్ చేసినావు వెళ్దాము మంచి ట్రెక్కింగ్ చేయొచ్చు అని. యాక్చువల్లీ అసలు ట్రెక్కింగ్ ప్లేస్ కూడా కనిపించట్లేదు నాకు. అసలు ఏమో మళ్ళా ట్రెక్కింగ్ అని అన్నాను, నాకైతే అసలు ఒక్కటి కూడా కనిపించలేదు ట్రెక్కింగ్ అన్నట్టు. వ్యూ పాయింట్ అన్నది ఎంత ముడ్డ తీరుంది తెలుసా? వ్యూ పాయింట్ అది చూడలేరా? ఇంకా కిందికి పోయి అవలాగా తెలుసా? మేము చూసాం అనుకుంటే ఇదే బాగుందిరా. ఏమో చూద్దాం. నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ ఉందన్నారు కదా, అది ఎట్లుందో. మన వెనకాల మన ముగ్గురు రుతిన్ నాని బ్లాగ్స్ బ్లాగింగ్ తీసుకుంటూ వస్తున్నాడు. 6కి ఉందామని అంటే టైం ఎంత అవుతుంది?
మినిమం లేట్ ఉంటుంది, మనం ఎప్పుడు వచ్చినా మస్తు లేట్ వస్తాం. కానీ సరే 7కి రావాల్సింది, 9 దగ్గర దగ్గర 10కి వచ్చినాం అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత లేట్ వచ్చినామో అని. లెట్స్ సీ ద వ్యూ. యాక్చువల్లీ ట్రెక్కింగ్ తీద్దాం అనుకున్నా కానీ వీడియో చాలా అసలు రావట్లేదు, చాలా స్లోప్ ఉంది. స్లో అరే వెళ్ళొచ్చు అంతా, నాకేమంత అనిపిస్తలేదు. జారి కానీ స్లిప్పరీ ఉంది, సాయిల్ చాలా స్లిప్పరీ ఉంది. కానీ పాలోడు అక్కడికి పోయిండు, పాలోడు అటు పోయిండు. చాలా చాలా స్లిప్పరీ ఉంది. ఇంత అంటే ఫస్ట్ కింద కూర్చున్నా ఏమ్రా, స్లిప్ అవుతుందిరా చాలా. అందుకే జాగ్రత్త పో అన్న, వెళ్ళా వెళ్ళా. తీసుకొని ఎట్లా మళ్ళా ఏమనుకున్నావు రాంపూర్ కార్ ఇక్కడ చోట ఇట్లరా ఇట్లరా, ఏ ఇట్రా ఇట్రా. ఇంకో రుతిన్ వస్తున్నాడు, వెనకాల వెనకాల హర్ష వస్తున్నాడు. చూసి అరే రుతిన్ చూసి, స్లిప్ చాలా స్లిప్పరీ ఉంది సాయిల్ క్రేజీ. అంటే అసలు ఇది మంచిగా వచ్చింది. ఏమంటారు మరి ట్రెక్కింగ్ గురించి చెప్పరా, ఎట్లుంది దిగుతున్నప్పుడు ఎట్లుంది కదా. చూసిరా రుతిన్ చూసిరా, అరే క్రేజీ అసలు. హర్ష 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 అంది హర్ష అంది చూడు హర్ష అంది ఫైనల్ హర్ష అంది. చూసి 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 వినోడి, అట్లా చెట్లు చెట్లతో ఉన్నాయరా. ఫైనల్లీ కిందికైతే వచ్చేసినాము కానీ మంచిగా ఉంది.